ఏపీకి సంబంధించి 6 అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో ఒక్కరు కూడా బీజేపీ సీనియర్ లేకపోవడం విశేషం. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 సీట్లు దక్కాయి. కానీ ఒక్క సీనియర్ని కూడా అభ్యర్థిగా ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనధికారికంగా దాదాపు అన్నట్టుగా వినిపించిన పేర్లే ఖరారయ్యాయి. ఇందులో ఆర్ఎస్ఎస్లోని పనిచేసిన వారు కానీ పదేళ్లుగా బీజేపీలో ఉన్నవారు కానీ కనిపించకపోవడం విశేషం. అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు టికెట్ ఖరారైంది. 2014లో ఆమెకు అరకు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ కొద్ది రోజులకే బీజేపీలోకి ఫిరాయించారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. సొంతగా పార్టీ పెట్టి అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. పట్టుమని 2000 ఓట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఆమె పార్టీని బీజేపీలో విలీనం చేసి అరకు టికెట్ కొట్టేశారు. మాక్లైవా రైటికి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి కర్నూలు నుండి మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి బీజేపీని కేంద్రంలో అధికారంలో తీసుకురావడానికి నరేంద్ర మోడీ అండ్ టీం సిద్ధమవుతుంటే, ఏపీలో మాత్రం బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో ఏదైతే తెలుస వచ్చిన నాయకులు బీజేపీ పార్టీకి దిక్కయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే 6 అభ్యర్థులను నిన్న ఏపీ నుంచి బీజేపీ పార్టీ ప్రకటించిన లిస్టులో 6 వేరే పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులే కావడం విశేషం. ముఖ్యంగా అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ, అలాగే నల్లారి కిషోర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఈ విధంగా ఏదైతే బయట పార్టీ నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ పార్టీ టికెట్లు కేటాయించి వారిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది, అయితే గతంలో ఆమె వైసీపీ ఎంపీగా పోటీ చేసింది. అలాగే రాజమండ్రి నుంచి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే వీరంతా ఏదైతే బీజేపీ సిద్ధాంతాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలియని నాయకులని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీని నమ్ముకొని ఎవరైతే సీనియర్ నాయకులు ఏదైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నాయకులను పక్కన పెట్టి వలస వచ్చిన నాయకులకు బీజేపీ పార్టీ ఏదైతే టికెట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ 6 స్థానాలుగా తప్పించి మిగతా అన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తుల భాగంగా బీజేపీ నామమాత్రపు పోటీ ఏపీలో చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అత్యధిక స్థానంలో టీడీపీ పోటీ చేయడం, కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుండడంతో మిగిలిన సీట్లు బీజేపీకి కేటాయించడం జరిగింది పొత్తుల భాగంగా. అయితే ఈ మిగిలిన సీట్లో కూడా పార్టీని నమ్ముకొని పనిచేసిన సీనియర్ నాయకులను పక్కనకు పెట్టి బయట నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు కేటాయించడం జరిగింది. ఏదైతే ఆర్థికంగా కావచ్చు, మిగతా అంశాలలో బలంగా ఉన్న ఈ నాయకులకు బీజేపీ పార్టీ అండగా ఉంటూ వారికి ఈ లోక్సభ స్థానానికి పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే ఏపీ బీజేపీ పార్టీ ఏదైతే అవస్థను ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదైతే ఒకానొక దశలో బీజేపీ పార్టీ ఏపీలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే టీడీపీ
అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరందరి ఒత్తిడి మేరకు బీజేపీ పొత్తుల్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ పొత్తులో భాగంగా నామమాత్రపు సీట్లు వీరికి కేటాయించడం, ఆ సీట్లలో ఏదైతే కొత్త వ్యక్తులకు బీజేపీ అవకాశం ఇవ్వడంతో తీవ్ర విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేసినా ఆ స్థానాల్లో గెలిచే అవకాశం లేదని చెప్పి బాహాటంగానే ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.